సీతా సీతా నువ్వు ఎంత మంచిదాను సీతా. ఆఫీసులో పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు. పాదాభివందనాలు మాత్రం చేసుకోవచ్చు కాబోలు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే సాయంత్రం బంగ్లాకు వచ్చి మాట్లాడండి. అమ్మా పళ్ళరసం తీసుకురమ్మంటారా? అమ్మా నాకే ఒక్కర్లేదు, ఆయనకి మంచినీళ్ళు కావాలట, తీసుకెళ్ళి. రండి బాబు మంచినీళ్ళు తాగుదురు. కానీ ఏమిటా కలెక్టర్ బ్రదరు, నువ్వు ఇక్కడ ఉన్నావు ఏమిటి? ఏమిటా చూపు, నా మాట మీద నమ్మకం లేదా? కొత్త కలెక్టర్ ఎవరు అనుకుంటున్నావయ్యా నీ చెల్లెలు? ఇదిగో ఇక మన ఇద్దరు లెవెలే మారిపోయిందయ్యా. నువ్వు కలెక్టర్ అన్నవి, నేను కలెక్టర్ మొగుడిని. పలానావిడ మొగుడుగానో పలానావిడ అన్నగానో బతకాల్సిన కర్మ నాకు లేదు. చిన్నదో పెద్దదో నాకు ఉద్యోగం ఉంది, నాకు సొంత బతుకుంది. అసలే చెత్త ఊడ్చే పనిలో ఉన్నాను, తొందరగా తప్పుకో, లేకపోతే నిన్ను కూడా ఊడ్చేయాల్సి వస్తుంది. బాగా ఊడ్చుకో, మిస్టర్ మున్సిపాలిటీ అని పేరు తెచ్చుకో, వస్తా. ఈ కలెక్టర్ అన్నయితే మరి మన కోటలకు ఎట్టా వచ్చినట్టు? సార్ మీరు నెల తప్పారు. ఓడరా అన్నది? అది కాదు సార్, మీరు నెల తప్పుగా రాశారంటున్నాను. అలా చెప్పించావు లేకపోతే అర్థాలు మారిపోతాయి. వేదవ జోకు నువ్వు వేదవ కానాన్ని. ఈరోజు మొదటి రోజు కాబట్టి మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టను. అంటే పాఠం రేపటి నుంచి చెప్తారా సార్? కరెక్ట్గా చెప్పావమ్మా, ముందు మిమ్మల్ని మీరు క్లాస్కి పరిచయం చేసుకోండి. సార్ సార్ అదేం పేర్రా? అంటే ఇక నుంచి నిన్ను నేను సార్ సార్ అని పిలవాలా? ఏదోకనా కూర్చో. మీరు రావచ్చా? ఇదేం పేర్రా? ఎవడ్రా నీకు పేరు పెట్టింది? అది నా పేరు కాదు సార్, అటు చూడండి. ఎరా మొదటి రోజే కాలేజీకి లేట్గా వస్తారా? బుద్ధుందరా మీకు గాడిదెళ్ళారా? దేనికైనా తొందర ఉండాలరా, అదే నన్ను తీసుకోండి. అందరూ తల్లి కడుపులోంచి 9 నెలలు నిండాక వస్తే నేను 7 నెలలు నిండ ముందే వచ్చేసాను. అందుకేనా బెల్ల కొట్టక ముందే క్లాస్కి వచ్చారు? అలా అని తొందరగా బయటకు పోతాను అనుకుంటున్నావా? చస్తే పోను. ఎరా అది కాదు సార్, పడవా. వద్దురా, మీరేదో టీవీ సీరియల్ వర్ణిస్తే నాకు విని తట్టుకునే శక్తి లేదు, కానీ పేర్లు చెప్పండి. చంటి సార్. బాగుందిరా, మా పెద్దబ్బాయి పేరు కూడా అదే. కోటప్ప కొండ. బాగుంది కదూ. మీ ఇంట్లో ఎవరి పేరు సార్? మేము పెంచుకుంటున్న కుక్క పేరు. వెళ్ళి కూర్చోండి. థాంక్స్. తెలుగు వాడు ఎంత కాలం పాటు డబ్బింగ్ సినిమా చూస్తూ ఉంటాడు, అందుకనే తెలుగులో స్ట్రైట్ గా తీద్దామని ఇక్కడ దా సెట్ అయింది. కుంజమోహన్ గారు, మీ చిత్రాలన్నీ భారీగానే ఉంటాయి కానీ కథ మాత్రం ఉండదు, ఎందువల్ల? కథ ఎదుగు పా, కథ నాకు దుడ్డు ఉండాలి, నా పటంలో ఫ్లైట్స్ అంతా ఉండదు, హెలికాప్టర్ బ్లాస్టింగ్ ఉండదు, రైలు రైలు క్యాషింగ్ ఉండదు, కారు చేసింగ్ ఉండదు, ఫారిన్లో అంతా పాట ఉండదు, టూమ్స్లో అంతా ఫైటింగ్ ఉండదు, ఆవిడ సెంటిమెంట్ ఉండదు, ఒక బ్యూటిఫుల్ రేప్ ఉండదు, స్టోరీకి సంబంధం ఇల్లాదే కామెడీ ట్రాక్ ఉండదు. ఇదానే సక్సెస్ఫుల్ ఫార్ములా. మీరు రీమేక్లు ఎందుకు చేయరు? మేకు తిరగేసి కొడితేదా రీమేక్? మేము మేకు కొట్టే వాళ్ళమే కానీ ఇంకొకరి మేకులు కొట్టించుకునే వాళ్ళం కాంపా. మీ నెక్స్ట్ పిక్చర్ గురించి చెప్పండి. అది పెరిగే మల్టీ స్టార్ అమ్మా, అంతరిక్షత్తులే. సాగర యాత్ర. అంతరిక్షంలో సాగర యాత్ర, ఆకాశంలో సముద్రం ఎక్కడుంది సార్? ఎట్టు వేస్తామ్మా,
ఆర్ట్ డైరెక్టర్ ని రాకెట్ లో పోయి లొకేషన్స్ అంతా చూసాను చెప్పిని. టోటల్ పిక్చర్ అంతా సముద్రంలోనే షూట్ చేస్తారా? ఇల్లమ్మా, సగం సముద్రంగా షూట్ చేస్తాము. పాటలంలా అది చంద్ర మండలం మీద, ఫైట్స్ అంతా అంగారక గ్రహం మీద, క్లైమాక్స్ ఉండలా కార్గిల్ కార్గిల్ లో షూట్ చేస్తాము. న్యూక్లియర్ బాంబు వేసేది అంతా ఉండదే, ఇదంతా రహస్యము, పేపర్లు రాయద్దు. మేము ఏదంతా అనుకుంటామో అదంతా చేసిదా తీర్తాం. మాకు లాభం వచ్చునో నష్టం వచ్చునో ఆలోచించే పనేలే. మీరెందుకు ఆలోచిస్తారు? మునిపేది మాలాంటి బయర్సే కదా. ఏయ్, పుంజు మోహన్తో మాట్లాడుతా ఉండవు, జాగ్రత్త. ఇంకేం మాట్లాడతామండి బాబు? మీ మీద ఉన్న నమ్మకంతో సినిమా కొన్నాం. సినిమాలో లొకేషన్లు తప్ప యాక్టర్లు లేరు. యాక్టర్లు ఏం పా మాట్లాడుతుండవు? సూపర్ స్టార్ సూర్యకాంత్ ఉండాడు, విలన్ శ్యామ్ రెడ్డి ఉండాడా? దీని మీద ఎవరు లేరండి బాబు. టోటల్ గా మీరు మీ డైరెక్టర్ కలిసి మమ్మల్ని చీట్ చేశారు. నిజమా? అవును. గుండు మీద ఒట్టు? అవును. అదే డైరెక్టర్ భయంకర్, నిన్ను చంపి పూడుస్తుండ, కోళ్ళు వేండా, అడ్డం లేరా? పబ్లిక్ మీటింగ్ అని వచ్చి మా అయ్యగారి మీద అల్లరి పెట్టడం ఏమిటి? నిజం నిజం లాగానే చెప్పాను. ఏంటి నిజం? అదే ప్రెసిడెంట్ గారు డబ్బు తినేయటం. తింటే మాత్రం చెప్తావా? పబ్లిక్ లో చెప్తావా? ఎంతమంది ఎన్ని కుంభకోణాలు చేసి సిమెంట్ తినేయలేదురా, భూమి ఆక్రమించట్లేదు, వాళ్ళంతా పబ్లిక్ లోకి వచ్చి చెబుతున్నారా? రై, నీ గురించి చెన్నై గారు ప్రెసిడెంట్ గారు వేరైపోతున్నారు. అలా వేరైపోతే ఈ ఊళ్ళో ఆసుపత్రి కట్టడం ఆగిపోద్ది. తర్వాత నీకేదైనా రోగం వచ్చిందనుకో, నిన్ను ఈడ్చి పారేయడమే తప్ప ఈ నోట్లో మట్టిపుత కూడా వేసేవాడు ఉండడరా. ఇదిగో అందుగురించి నువ్వు వచ్చి మినిస్టర్ గారి దగ్గర, చెన్నై గారి దగ్గర, బాబు నేను చెప్పినంత అబద్ధమే, నిజం కాదు అని చెప్పి ఒప్పుకో, లేదా నీ పెళ్ళం బిడ్డలు. ఏమిటో తెలుసా? బండ కేసు గొడ్లు తిగినట్టు ఉతికేయటం, నిరాశ అయ్యేదా కుతకటం. హలో మాస్టరు. హలో. వాట్ ఎ నైస్ సర్ప్రైజ్. ఇవాళ మీ క్లబ్ లో అన్ని జోక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి నువ్వు అక్కడ కనపడలేదే? మీ కళ్ళు నా కోసం వెతుకుతున్నాయో లేదో చూద్దామని. ఏ, కారు సరిగ్గా నడపండి, లేకపోతే ప్రమాదం. అవును, అమ్మాయి రోడ్డు ఒక్కలాంటివే, ఎన్ని వంపులుంటే అంత ప్రమాదం. నాతో మీరు ఏం మాట్లాడినా దాంట్లో అండర్ కరెంట్ రొమాన్స్ ఉండి తీరాల్సిందేనంటారా మాస్టరు? మరి భాగవతం భగవద్గీత గురించి తెలుసుకునే వయసానేది అమృత. నువ్వు ఇంకో 40 ఏళ్ళు ముందుగాను, లేక నేను ఆలస్యంగా పుట్టి ఉంటేనో ఎంత బాగుండదు అనిపిస్తుంది. ఎందుకో? నా జీవితంలో ఇంతకాలం నిన్ను మిస్ అయ్యాను కాబట్టి. అమృత, మన పెళ్లి సంగతి తీసా? ఎవరికైనా చిన్నప్పుడే పెళ్ళైతే తల్లిదండ్రులు ఆనందిస్తారట, వయసులో పెళ్ళైతే భార్యాభర్తలు ఆనందిస్తారట, కానీ ఆలస్యంగా పెళ్ళైతే ఆనందిస్తారట మాస్టరు. నిన్ను పెళ్లి చేసుకుంటే పక్కింటి వాడు కాక నేనే ఆనందిస్తానని గ్యారంటీగా హామీ ఇస్తాను. రుజువునా? కారాపండి, అదేమో హాస్టల్. ఈ చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పి వెళ్ళు. గర్భిణీ రోజులు జాగ్రత్త తీసుకుని భార్యనే ఉంటారు. ఏమంటారు? తల్లి అంటారు. మీరు పవిత్ర పాపే. ఓకే బాయ్. మళ్ళీ దర్శనం నెక్స్ట్ జోక్స్ క్లబ్ మీటింగ్ లో. బాయ్ బాయ్.